కళా కళావిద్య యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ పిబీకే శర్మ ఈ రోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు దివెలు రెండులోని సముద్ర లంఘనం అనే పాఠం యొక్క కౌపరిచయం నేపథ్యం గురించి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇప్పుడు కౌపరిచయం చూద్దాం కవి పేరు అయ్యలరాజు రామభద్రుడు కాలం పదహారవ శతాబ్దం జన్మస్థలం కడప జిల్లా ఒంటిమెట్ట ప్రాంతం ఆస్థానం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో అయ్యలరాజు రామభద్రుడు ఒకరు రచనలు శ్రీ శ్రీరామాభ్యుదయం సకల కథా సార సంగ్రహం ఈ రెండు గ్రంథాలు రచించారు బిరుదులు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి ప్రతివాది మదగజ పంచాలన ఇతర విశేషాలు రామభద్రకవి రామాభ్యుదయం కావ్యాన్ని అళయ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకి ఇచ్చాడు ఈయన ప్రతిపద్యంలో కల్పనా చాతుర్యం కనబడుతుంది నేపథ్యం సీతాన్ విషయంలో రామలక్ష్మణులు కిష్కిందకు చేరుకుంటారు సుగ్రీవంతో స్నేహం చేస్తారు సుగ్రీవుడు సేపలం వెతకడానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు ఆంజనేయుడి బృందం దక్షిణ దిశకు వెళ్తుంది జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం అను ప్రబంధంలోని ఆరవ ఆశ్వాసంలో ఉంది ఇది సముద్ర లంఘనం అనే భాగం యొక్క కౌపరిచయం నేపథ్యం అందరికీ ఉపయోగపడే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు